ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. తండ్రి యేసునాయన స్తోత్రం ప్రభా. ఈరోజు వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా. తండ్రి, ఈరోజు నాశన పుత్రుడైన యూదా ఇస్కరియోతు గురించి కొన్ని నిమిషాలు ధ్యానించబోతుండగా తండ్రి, మీరు నా ద్వారా మీరే మాకు కావలసిన పాఠాలు నేర్పించమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థనలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది అంశం. ఈరోజు ఈరోజు ఇస్కరియోత్ యూదా. ఈ లెంట్ పీరియడ్లో మనకు చాలా చెడ్డవానిగా కనపడే యూదా గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. యేసు ప్రభు సిల్వకు పోకముందు చేసిన ప్రార్థన 17వ అధ్యాయంలో కనపడుతుంది. దాన్ని ప్రధాన యాజకుని ప్రార్థన అని కూడా అంటారు. దాంట్లో మెయిన్గా ఏంటంటే, ఫస్ట్ నా పని ముగించాను, నా మహిమ నాకు తిరిగి ఇవ్వు, నేను నీ దగ్గరకు వస్తున్నానని తన కోసం తను ప్రార్థన చేస్తాడు. తర్వాత భాగంలో ఎక్కువ భాగము శిష్యుల కోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే తన తదనంతరము తన పరిచర్య కొనసాగించాల్సింది శిష్యులే కాబట్టి శిష్యుల కోసం ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన 6వ వచనం నుంచి ఉంది. నేను 7 నుంచి చదువుతున్నా. 17:7, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను నీ యొద్ద నుండి బయలుదేరి అంటే దేవుడు పంపించిన వ్యక్తి అని అర్థం చేసుకున్నారు. నీవు నన్ను పంపించవని నమ్మిరి, నువ్వు నన్ను పంపించవని నమ్మారు కనుక నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవి అని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్తూ, నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండినట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము అని చెప్తూ 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని. నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని అంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాను, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఈ నాశన పుత్రుడు ఎవరు అనేది మనకు అర్థమైంది. ఇక్కడ ఇస్కరియోత్ యూదా గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఇచ్చిన పేరు నాశన పుత్రుడు. అంత భయంకరమైన బిరుదు ఎందుకు సంపాదించుకున్నాడు అనే విషయము మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. చాలా బిరుదులు సంపాదించుకున్నాడండి, నెగిటివ్ బిరుదులు. నాశన పుత్రుడు, యేసు ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు నాశన పుత్రుడు అని. ఇతని పేరు శిష్యుల జాబితాలో 3 చోట్ల 3 సువార్తికులు రాశారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. తర్వాత మార్కు సువార్త 3:19లో ఉంది. లూకా సువార్త 6:16లో ఉంది. అయితే ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి చోట శిష్యుల జాబితాలో శిష్యుల లిస్ట్లో లాస్ట్ ఉంటుంది. లాస్ట్లో ఉండడమే కాకుండా అప్పగించిన శిష్యుడు అని రాయబడింది. ఆయనను అప్పగించిన ఇస్కరియోత్ యూదా అని రాయబడింది. మత్తయి మార్కులు అలాగే ఉంది. యూదాలో అయితే ద్రోహి అయిన ఇస్కరియోత్ యూదా అని రాయబడింది. అంటే ఇంకొక టైటిల్ ద్రోహి. ఆ విధంగా అతన్ని మొదటి నుంచి కూడా మనకు ఆ విధంగానే పరిచయం చేయబడ్డాడు. 2 సందర్భాల్లో అతను మాట్లాడినట్టుగా చెప్పబడింది. ఆ 2 మనం చూస్తే రెండిట్లో కూడా అతనికి ఉన్న ధనాశ కనపడతా ఉంది. మత్తయి 26లో అండి, 26:14, 15, 16 చదువుతున్నాను. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోత్ యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి, వాడప్పటి నుంచి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టి చుండెను. చూడండి, డబ్బుల కోసం 30 వెండి నాణ్యాల కోసం ప్రభువును అప్పగించడానికి సిద్ధపడ్డాడు. తర్వాత యోహాను 12లో కనపడుతుంది. మళ్ళీ
యోహాను 12వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదివితే, యేసుప్రభు సిలువకు పోకముందు ఒక వారం రోజుల ముందుగా బేతనీయకు వచ్చాను అని రాయబడింది. బేతనీయలో మార్తా, మరియా, లాజరు ఉన్న ఇంట్లో ఆయనకు అటువైపు వెళ్ళినప్పుడంతా అక్కడ ఉండడం అలవాటు. వాళ్ళు మంచి స్నేహితులు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరియా చాలా గొప్ప ఆతిథ్యం ఇచ్చింది. ఆయన అభిషేకించింది. ఆయన మాటలు అర్థం చేసుకుంది కాబట్టి ఆయన చనిపోబోతున్నాడు. యూదులకి చనిపోయిన వారిని బాగా అంటే సుగంధ ద్రవ్యాలతో తర్వాత అంత బాగా డెకరేట్ చేయడం వాళ్ళకి అలవాటు అన్నమాట. దానికి ఫస్ట్ స్టెప్ అన్నట్టుగా ఈమె ఆరాధన క్రమం నేర్పిస్తూ ఉంది. ప్రెషియస్ గాడ్కి ప్రెషియస్ గిఫ్ట్లు ఇవ్వాలి అని నేర్పిస్తూ ఉంది. అందుకని ఏం చేసింది, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. అప్పుడు ఇతను అంటున్నాడు, అతని శిష్యుల్లో ఒకడు అనగా అప్పగింపనయ్యున్న, అది అక్కడ కూడా అప్పగింపనయ్యున్న రాయబడింది చూడండి, ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. అక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇతనికి పేదలు అంటే ఎంత ఇష్టమో అని అనుకుంటారు. అయితే వెంటనే అక్కడ కూడా అక్కడే రాయబడింది, వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చాను కనుక అలాగ చెప్పాను. ఇంకొక బిరుదండి, దొంగ అయి ఉన్నాడు. అది అలవాటుగా చేస్తూ ఉన్నాడు. డబ్బు సంచి తన దగ్గర ఉంది కాబట్టి అందులో వేయబడింది దొంగలించుచూ వచ్చాను. పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్, అది అంటే ఎప్పుడు అలా చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే దొంగ అతను, అతన్ని నమ్మి డబ్బు సంచి అతనికి ఇచ్చారా అని మీరు అనుకోవచ్చు. ప్రభుకి అన్నీ తెలుసు, సార్వభౌముడైన ఆయన. ఆయన ఒకవేళ డబ్బు మీద ధనాశ ఉంది అతనికి అని దేవునికి తెలుసు. మరి డబ్బు సంచి చేతిలో ఉంటే అటువంటి ఆశ పోతుందేమో అని ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అయితే మిగిలిన శిష్యులందరూ కూడా అతన్ని చాలా గౌరవంగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే ధనాశ లేకుండా మంచి గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు కాబట్టి అతనికి డబ్బు సంచి అందించాడేమో దేవుడు, అందుకని అతను చాలా మంచివాడు. అంటే మేబీ మొదలు పెట్టినప్పుడు ఆయన క్రమశిక్షణతో ఉండేవాడేమో, మంచి గృహ నిర్వాహకుడిగా ఉండేవాడేమో, అదంతా కూడా మనం ఆలోచించాలి. సో ఆయనకు దొంగ, ద్రోహి, నాశనపుత్రుడు అని ఇన్ని పేర్లు వచ్చినాయి. తర్వాత ఇతన్ని గురించి మనం కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, ఈ యేసుప్రభు శిష్యుల్లో 12 మందిలో 11 మంది గల్లయ ప్రాంతం వాళ్ళు. గల్లయ ప్రాంతం వాళ్ళకి కొంచెం ఇన్నోసెన్సు, ఇగ్నోరెన్సు అట్లాంటివి ఉంటాయి, కానీ చెడ్డ బుద్ధులు ఉండవు ఎక్కువగా. జాలర్లు వాళ్ళు, వాళ్ళకి ఈ కన్నింగ్ నేచర్ లేదు. అయితే ఈ యూదా ఇస్కరియోతు యూదా మాత్రమే ఆయన ఇజ్రాయెల్ దేశ అదే యెరూషలేం దగ్గర ప్రాంతంలో కొంతమంది అతను అక్కడ వాడు అని చెప్తారు. అంటే ఎరికో పట్టణానికి చెందినవాడు కాబట్టి ఆయన యూదయ ప్రాంతం వాడు. అయితే ఇతనిలో ఇంత స్పెషాలిటీ ఏంటంటే అతను జెలోతీయుడు, అంటే ఒక తెగ వాళ్ళు ఆ కాలంలో ఉండేవాళ్ళు, టెర్రరిస్ట్ లాగా అనమాట. అంటే గవర్నమెంట్ని ఎప్పుడు దింపేయాలా, రోమ ప్రభుత్వం నుంచి మాకు విడుదల ఎప్పుడు వస్తుంది అని పోరాటాలు చేసేవాళ్ళు. ఆ పోరాటాల గుంపులో వాడు ఇతను. మరి ఈ టెర్రరిస్ట్ లాంటి ఈ నేచర్ కలిగిన ఇతను ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు అని మీరు అనుకోవచ్చు. అతను ధర్మశాస్త్రం తెలిసినవాడు. యూదా అని వారి తల్లిదండ్రులు పేరు పెట్టారు. అంటే యూదా అంటే స్తుతి, పితరులలో ఒకడు. మరి యూదా అని మంచి పేరు పెట్టారు. అయితే ఆ తల్లిని గురించి కూడా యేసుప్రభు ఒక మాట అంటాడు, అతని తల్లి పుట్టకుంటే బాగుండు అని. ఇక్కడ చూడండి, 26 మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషినికి శ్రమ, ఆ మనిషిడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. అంటే ఆ తల్లి కూడా ఎంతో సంతోషించింది కొడుకు పుట్టినప్పుడు, కానీ ఆమెకు
పుత్రశోకం మిగిలిపోతుంది, ద్రోహి అయిన కొడుకుని కన్నావే అని అందరూ అంటారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. అతనికి ఆ విధంగా జలోతీయుడైన అతను ఎందుకు చేరినాడంటే, అతనికి తెలిసి, ఇంతకుముందు నేను చదివిన వాక్య భాగంలో 17వ అధ్యాయంలో చదివాను కదా, అతని వాళ్ళకి నేనెవరో తెలుసు అంటున్నాడు దేవుడు. అతనికి తెలుసు ఈయనే మెస్సయ్య అని తెలుసు. మెస్సయ్య అని తెలిసిన అతను ఏం చేశాడు, ఈయన ఎట్లాగూ రారాజుగా వచ్చాడు, మనల్ని అందరినీ కూడా విడుదల చేపిస్తాడు, మనకు స్వాతంత్రం వస్తుంది, స్వాతంత్రం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విడిపించిన వాడే రాజు అవుతాడు, కాబట్టి యేసుప్రభు రాజు అవుతాడు, అప్పుడు మేమందరం మంత్రులమవుతాం, మేబీ నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటానేమో, మంచి పదవిలో ఉంటాను, ఇట్లాంటి ఆలోచనలతో అతను చేరాడు యేసుప్రభు దగ్గరికి. అంటే ఇతనికి ధనాశతో పాటు పదవీకాంక్ష కూడా ఉంది. అతన్ని గురించి ఆ విధంగా మనం ఆలోచిస్తే, 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని రాయబడింది. ఆ ధనాశ వలనే యేసుప్రభువును కూడా అమ్మేదానికి తెగించాడు. లేఖనాల్లో 16 సార్లకు పైగా అతని మోసకారితనం చెప్పబడింది. కీర్తన 41:9 అతని గురించి ప్రవచనాత్మకంగా ఏం చెప్పబడిందంటే, నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమి నెత్తెను అని ప్రవచనం. చూడండి ఎంత భయంకరమో, నా స్నేహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు. ఒకసారి మీరు ఆలోచిస్తే 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో కలిసి తిరిగాడండి. ఆయన బోధలన్నీ విన్నాడు, ఆయన వే ఆఫ్ లివింగ్ చూశాడు. మిగతా శిష్యులందరూ మారిపోయారు, కానీ ఇతను మాత్రము దురాశ, పదవీకాంక్ష మనసులో పేరుకుపోయింది. అందుకనే అతను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. అతను నేర్చుకున్న బోధలు హృదయం దాకా వెళ్ళలేదు. మరి ఆ విధంగా నమ్ముకుని నా విహితుడు, అంటే నా స్నేహితుడే నన్ను మోసం చేశాడు అని ప్రవచనాత్మకంగా చెప్పాడు. ఇది రాసిన దావీదు యాక్చువల్గా తన స్నేహితుడు, తనకి అత్యంత సన్నిహితుడైన అహితోపెల్ గురించి చెప్తున్నాడు. అహితోపెల్ బెత్సెబా తాత. అతను బెత్సెబా జీవితము పాడు చేశాడు, నా మనవరాల్ని అన్యాయం చేశాడు అనే ఫీలింగ్తో ఉండేవాడు. బెత్సెబాను పాడు చేసి వాళ్ళ భర్తను చంపేశాడు కదా దావీదు, ఆ కక్ష అట్లనే పెట్టుకొని ఉన్నాడు. దావీదు దగ్గర చేరి దావీదుని ఏదో విధంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో అతను ముందు నుంచి మోసపు ఆలోచనలతోనే చేరాడు. ఆయన దావీదు నమ్మి అతన్ని దగ్గర చేర్చుకున్నాడు, అతను మోసం చేశాడు అనమాట. ఆ విధంగానే ఆ తర్వాత తన్ని ఏ విధంగానూ నాశనం చేయలేనని తెలిసినప్పుడు పొయ్యి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అదేవిధంగా ఇస్కరియోతు యూదా కూడా ఉరి పెట్టుకొని చనిపోయినాడు అని అహితోపెలుకు అతనికి పోలికలు చూపించవచ్చు మనం. అంటే ఇక్కడ రాయబడిన ప్రవచనము ఆ కాలంలో నెరవేరింది అహితోపెలు విషయంలో. అయితే ఫ్యూచర్లో కూడా యేసుప్రభు ప్రవచనాత్మకంగా, యేసుప్రభు జీవితంలో ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా ఓల్డ్ టెస్టమెంట్ చెప్పబడింది. పాత నిబంధనలో నీడగా చెప్పబడిన విషయాలన్నీ కూడా నూతన నిబంధనలో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. మరి కొంతమంది ఇస్కరియోతు యూదాను సపోర్ట్ చేస్తూ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తున్నారండి, అది చెప్తాను మీకు. కొంతమంది ఏమంటారంటే, లూకాస్ వార్త 22:3, తర్వాత యోహాను 13:2 ఒక మాట ఉంది, అంటే అపవాది అతనిలోకి ప్రవేశించింది అన్నట్టుగా. సియోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. అంటే అపవాది ఎంటర్ అయినప్పుడే అతను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను మోసం చేస్తాను, అదే నేను అప్పగిస్తాను, నాకేమిస్తారని అడిగాడు కదా, అప్పుడు అపవాది ప్రవేశించాడు. ఇప్పుడు కూడా అపవాది ప్రవేశించినందున వెంటనే తన పని చేయడానికని వెళ్ళిపోతాడు. ఈ 2 సందర్భాల్లో అపవాది ప్రవేశించను కనుక అని రాయబడింది కదా, అపవాది తప్పు ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడతారన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైనా ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా, మనం మానవ సహజం, మనం మానవులం కాబట్టి ఎప్పుడు కూడా అపవాది మనతో పోరాటాలు చేస్తూనే ఉంటుంది. అపవాది మనకు చెడ్డ ఆలోచనలు కలుగజేస్తూనే ఉంటుంది. మరి ప్రతి ఒక్కరికి ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు అందరూ చెడ్డోళ్ళం కావట్లేదుగా,
ఆలోచనలు చెడుగా అపవాది ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని తోలివేయాలి. ఒక సామెత ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాలా పెద్ద హ్యాట్స్ పెట్టుకుంటారు. హ్యాట్స్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వాకింగ్ అట్లా వెళ్తుంటే చిన్న చిన్న పిట్టలు దానిలో మీద వాలుతాయంట. వాలినప్పుడు వెంటనే ఎట్లా దులిపేసుకుంటే వెళ్ళిపోతాయి. కానీ అట్లనే వదిలేస్తే, ఆ హ్యాట్ మీద అట్లనే వదిలేస్తే గూళ్ళు కట్టుకుంటాయి. అదేవిధంగా మన ఆలోచనలు, అపవాది వేసిన ఆలోచనలు మన మనసులో అట్లనే పెట్టేసుకుంటే అవి గూడు కట్టుకొని అవి మన జీవితాన్ని కలుషితం చేసేస్తాయి. అదండి, మనం అపవాది మీద సాకు పెడతా ఉంటాం. అతను చేశాడు, మనం చాలా అలవాటు ఏదైనా చెడ్డ పని చేస్తే నన్ను శోధించేశాడు అపవాది, నన్ను ఈ పాడు పనులు చేస్తానికి చేశాడు అని అపవాదిని శోధిస్తూ ఉంటాం. ఆదాము చేసినట్టు, ఆదాము హవ్వలు, హవ్వేమో ఆ అపవాది నన్ను శోధించాడు అంటే, ఆదామేమో హవ్వ నన్ను శోధించింది, నువ్వు ఇచ్చిన హవ్వనే అని ఫైనల్గా దేవుడి మీదకనే తప్పు మోపుతున్నాడు అనమాట. ఆ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అయితే అపవాది ఆలోచన పెట్టినప్పుడు యూదా తనకు నేను చెయ్యను అని అనుకుంటే అది వెళ్ళిపోయి ఉండేది. అంతేకాకుండా ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేవుని ప్రణాళిక నెరవేర్పులో వాడబడ్డాడు. దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగింది కదా, ప్రవచనాత్మకంగా జరిగింది కదా, అతన్ని అందుకని వాడుకున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎందుకు వాడుకుంటాడు? అతనిలో చెడు ఉంది కాబట్టి వాడుకుంటాడు. మనం చెడు చేయకూడదు అని అనుకున్నప్పుడు దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. లోకంలో చెడ్డవాళ్ళు తక్కువ ఉన్నారా? ఇంకొకరిని వాడుకుంటాడు. ఇతనేమో పరలోకానికి వెళ్ళిపోయి ఉండేవాడు, నాశనపుత్రుడు అయి ఉండేవాడు కాదు. చూడండి ఎంత భయంకరమో. ఎస్తేర్ గ్రంథంలో ఒక మాట చూస్తాం, మొర్దకాయ్ అంటాడు, నువ్వు కాకపోతే ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు, నేను చెడ్డ పని చేయని దేవుడా అంటే ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇజ్రాయెల్ జనాంగము వాళ్ళని శిక్షించడానికి దేవుడు ఎన్నోసార్లు శత్రువులను వాడుకున్నాడు, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త, సార్వభౌముడు ఆయన కాబట్టి అందరూ ఆయన మాట వినాల్సిందే. ఎప్పుడు కూడా మనుషులు ధనానికి కానీ దేవుడికి కానీ దాసులుగా ఉండనేరు. యూదా మనకందరికి కూడా ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు. హెచ్చరిక అంటే ఒక మాట గుర్తొస్తుంది, మొదటి కొరింథీలు, పౌలు కొరింథీలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనము. ఎందుకు ఈ చెడ్డ వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుంటున్నామంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనం అలాంటి పని చేయకూడదు, మనం అలాంటి చెడు పనులు చేయకూడదు, మనం అలాంటి మనుషుల దగ్గరికి లాగా తయారవ్వకూడదు అనే విధంగా హెచ్చరికగా మిగిలిపోయాడు ఇతను. ఇతను జీవితంలో చాలా పోగొట్టుకున్నాడండి, ఎందుకంటే అపోస్తలుడిగా ఎన్నుకోబడినాడు. యేసుప్రభు తన శిష్యుల్లో ఎన్నుకున్నప్పుడు ఎంత 40 రోజులు ఉపవాసం చేశాడు పరిచర్య ఆరంభంలో. అంతేకాకుండా శిష్యుల్ని ఎన్నుకోక ముందు రోజు రాత్రంతా ప్రార్థన చేశాడు. అంత ప్రార్థనతో వీళ్ళని ఎన్నుకుంటే వాళ్ళలో ఒకటి తప్పిపోయినాడండి. అతన్ని గురించి పేతురు చెప్పిన మాటలు నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ పాపస్సుల కార్యము 1వ అధ్యాయము, ఇక్కడ పేతురు మిగతా అందరితో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఆరోహణుడు అయిన తర్వాత 12 మంది శిష్యుల్లో ఉన్న యూదా లేడు కాబట్టి అతని స్థానంలో ఇంకొకరిని తీసుకురావాలి అనే ఆలోచనతో, ఆ నేపథ్యంతో ఇది జరుగుతూ ఉందన్నమాట. ఆయన చెప్తున్నాడు 17వ వచనం, అతడు మన 16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదా, ఇంకొక బిరుదండి పట్టుకునే వాళ్ళకు త్రోవ చూపిన యూదా, పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలకిందుగా పడి నడివికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఇంతకుముందు మత్తయిలో 26వ వచనంలో 27లో ఒక మాట ఉంటుంది, అతను పశ్చాత్తాప హృదయంతో మళ్ళీ తిరిగి వస్తాడు, వాళ్ళు తీసుకోరు, ప్రధాన యాజకుడికి డబ్బులు ఇచ్చేస్తానని అంటే తీసుకోడు. అప్పుడు
అతను పడేసి ఆ డబ్బులు పోయి ఉరి పెట్టుకుని అని రాయబడింది. మరి ఉరి పెట్టుకున్నాడు అన్నారు. ఇక్కడేమో పేతురు మధ్యకు విరిగిపోయాడు, తలకిందులుగా పడిపోయి బద్దలైనాడు అని రాసినారు కదా. ఏంటి తేడా అంటే ఉరి వేసుకున్నాడు, ఉరి వేసుకున్న తర్వాత కింద పడినప్పుడు అతని పేగులు బయటకు వచ్చేసినాయి, బాడీ విరిగిపోయి. అంతేగాని బైబిల్లో ఏది తప్పులు ఉండవండి. తర్వాత ఇంకేమంటున్నాడంటే అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి అతని ఉద్యోగం కూడా పోయింది. యూదా ఉద్యోగం ఏంటి? అపొస్తలుడిగా ఉండడం. అతని స్థలంలో ఇంకొకరు రావాలి. యేసుప్రభును పరిచర్య ఆరంభం నుంచి పునరుద్ధానం గురించి చూసిన వాళ్ళందరూ వాళ్ళల్లో ఎవరో ఒకరు కావాలి. అప్పుడు యూస్తు అను మారుపేరు గల బాసబ్బ, మత్తయ్య అని ఇద్దరిని నిలవబెట్టి వాళ్ళలో ఒకరిని ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశారు చూడండి. అందరి హృదయంలోనూ ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోనూ అపస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వాడిని కనపరచుము అనరు. చూడండి, తన చోటికి పోవడానికి. ప్రతి ఒక్కరికి పోవాల్సిన చోటు నరకమే, ఎందుకంటే సహజంగా మనం చెడ్డవాళ్ళం. కానీ యూదా ఎంతో గొప్ప పరిచర్యలో ఉన్నాడు, అపస్తులత్వం పోగొట్టుకున్నాడు, పరిచర్య అపస్తులత్వం పోగొట్టుకున్నాడు అని పేతురు అంటున్నాడు. ఎన్ని ఇంకా లిస్టు చూడాలండి, చాలా పోగొట్టుకున్నాడు ఇతను. ఎంత గొప్ప స్థానం అపస్తులత్వం అంటే అందరికీ రాదు కదా, చాలా గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, పరిచర్య ఆధిక్యత పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా అంటే మంచి సాక్ష్యం పోగొట్టుకున్నాడు. ఇంకా పోగొట్టుకున్నది చాలా ఉన్నాయండి. హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ, నమ్మకత్వం పోగొట్టుకున్నాడు. ఇంకెవరు నమ్ముతారు అట్టవాళ్ళని? యేసుప్రభునే అమ్మడానికి తయారయ్యాడే. అయితే ఒక విషయం మీకు చెప్తానండి, ఈ లక్షణాలన్నీ మనం యూదాలో చూస్తున్నాం కదా, అతన్ని ఏదో పెద్ద విలన్ లాగా చేసి మనం చూస్తున్నాం. కానీ మనలో కూడా చాలా మందిలో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పని, ఈ మాట చూడండి, హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. యేసుప్రభుని అమ్మడానికి వెనుదీయలేదు. చూడండి, మనము ఎన్నోసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ప్రతిసారి కాంప్రమైజ్ అయినప్పుడు ప్రభువుని అమ్మేసినట్టేనండి. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను, అది మాకందరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మా ఇళ్ళల్లో చాలామంది హిందువులు క్రిస్టియన్స్ కలిసి ఉన్నారు. అంతెందుకు నన్ను కూడా వివాహ విషయంలో హిందువుల కుటుంబంకి ఇచ్చారు. అంటే మా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయినట్టే, వాళ్ళు మారుతారులే అన్నట్టుగా. మా వదినలు 5 మంది ఉన్నారు, 5 మంది కూడా హిందువులే. అయితే దేవుని మహాకృప వల్ల మా అమ్మ ప్రార్థనల వల్ల వాళ్ళందరూ మంచి క్రైస్తవులు అయ్యారు. కానీ నా భర్త చిన్నతనంలోనే చనిపోయాడు, ఆయన క్రైస్తవుడు కాలేదు. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, క్రైస్తవ పెళ్లి చేస్తే చాలు వాళ్ళు మారిపోతారు అని అనుకున్నారు మా వాళ్ళు. అక్కడ కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ అయినప్పుడు దేవునికి ప్రధాన స్థానం ఇవ్వలేదు. అట్లా ఎవరైనా సరే మన జీవితంలో ప్రయారిటీస్ ఇవ్వకపోతే, దేవునికి ప్రయారిటైజ్ చేయకపోతే అక్కడ మనం అమ్మేసినట్టే. అది గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఎన్నోసార్లు ఇలాగే చేస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ చిన్నది మనం చేసినా కూడా అది తప్పే అవుతుంది. ఈ ఇతని గురించి ఇంకొక మాట ఏంటంటే, ఒక ముద్దు పెట్టుకొని అప్పచెప్పాడు అని రాయబడింది. ముద్దు పెట్టుకొని అప్పచెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే, చీకటిగా ఉండింది గెచ్చమైన తోటలో. చీకటిలో ఒకరినొకరు గుర్తుపెట్టుకునేంత లైట్స్ ఉండవు కదా, కష్టం. అదొక రీజన్. అయితే ఆ కాలంలో అందరూ అంగీలు వేసుకునేవాళ్ళండి, పైనుంచి కింది వరకు. మరి అంగీలు వేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టము అని చెప్పి పగల అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు యేసుప్రభువుకు. పగల అరెస్ట్ చేస్తే పెద్దగా రాయిడ్స్ అవుతాయి, గొడవలు అయిపోతాయి. అందుకని ఆయన రాత్రిపూట అతను అప్పగించినప్పుడు చేశారనమాట. ఆ ఒక్క మొద్దుతో ప్రపంచ చరిత్ర అంతా మారిపోయిందండి.
అందరూ శిష్యులు పారిపోతారు, ఫస్ట్ టైం ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చాలా విషయాలు జరిగాయి. తర్వాత ఆయన ఈ ఇస్కరియత్ యూద తన సమాధానం కోల్పోయాడు. జీవితంలో సమాధానం ఏముంది? పశ్చాత్తాపడ్డాడు. యేసుప్రభువుని పట్టుకెళ్తూ ఉన్నప్పుడు 27వ వచనం చూస్తాం, 27వ అధ్యాయం చూస్తే అక్కడ ఏం చేస్తున్నాడు, యేసుప్రభువుని అప్పచెప్పిన తర్వాత ఆయనకు శిక్ష విధించబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని వార్త చెప్పినాడు. అంటే అర్థం చేసుకున్నాడు, కానీ సరైన వాళ్ళ దగ్గరికి పోలేదండి. ఎవరి దగ్గరికి పోయిండాల్సింది? యేసుప్రభు దగ్గరికి వెళ్ళుంటే అతనికి తిరిగి సమాధానం నెలకొల్పి ఉండేవాడు దేవుడు. అది చేయలేదు తను, అందుకని సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత డబ్బులు సంపాదించాడు, అది కూడా పోగొట్టుకున్నాడు. అతని నాయకత్వం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పేతురు చెప్పాడు కదా, అతని అపొస్తలత్వము, అతని అధికారము అన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత తన జీవితమే పోగొట్టుకున్నాడు. ఎక్కడికి పోయినాడు? నిత్య జీవంకు పోవాల్సిన వాడు నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ఒక స్కూటర్ మీద వెనకల టైర్, స్పేర్ టైర్ ఉంటుంది కదా, దాంట్లో డోంట్ ఫాలో మీ, ఐఎమ్ ఆల్రెడీ లాస్ట్ అని రాయబడిందండి. అంటే నన్ను వెంబడించొద్దు, నేను చెడిపోయినాను అని. అంటే ఇది యూదాకు సరిగ్గా సరిపోతుంది అని అనుకున్నా. అంతే కదండి, నన్ను నాలాగా ఉండొద్దండి, నన్ను వెంబడించొద్దు అని యూదా చెప్తున్నట్టుగా అనిపించింది. నిజమే కదండి, అతనిలో ఉన్న లక్షణాలు మనలో ఒకవేళ ఉంటే దయచేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. మాలో ఉన్న చెడు లక్షణాలన్నీ తీసివేయండి. మాలో యూదాలు ఉండకూడదు, మాలో ఎవరు కూడా యూదాలాగా తయారవ్వకూడదు అని ఒకరి కోసం కూడా ఒకరు ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామైడా యేసునాయన, ఈరోజు ఇస్కరియత్ యూదా గురించి అనేక విషయాలు చెప్పారు నాయన, మీకు స్తోత్రం. తండ్రి, మేమెవరం కూడా తప్పిపోకుండా తండ్రి నాశనపుత్రుడు అని పేరు తెచ్చుకోకుండా, ద్రోహి దొంగ అని పేరు తెచ్చుకోకుండా మీ నామ మహిమార్థం జీవించేటట్టుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you.